తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండలం బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కళ్ళలు కన్నట్లుగా ఓ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జగదీశ్వరాచారి, కోశాఖాధికారి భోగోజీచారి, మాజీ మండల అధ్యక్షులు భోగోజీ ఆంజనేయులు, మండల ముఖ్య సలహాదారులు కనపర్తి హనుమండ్లు, మొగిలోజీ లక్ష్మీనిరాజం, అక్కపెళ్లి శంకరయ్య, భూమయ్య, సత్తయ్య, ఆంజనేయులు, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2021 రోజున బోయినపల్లి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి, 80వ సంవత్సర జయంతి బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ, సోదరులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ లేదు. అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మన విశ్వకర్మలో పుట్టడం ఎంతో గర్వకరంగా భావిస్తున్నాను. అట్టి జయశంకర్ గారు ఆశయాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కనులు కన్నాడు మన తెలంగాణ కోసం, కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మనకు నెరవేరడం లేదు. విశ్వబ్రాహ్మణులకు కూడా ఎటువంటి లబ్ధి కూడా లభించడం లేదు. కనుక ఇకనైనా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, మన విశ్వబ్రాహ్మణులను గుర్తించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో మన విశ్వబ్రాహ్మణులకు వందేలు ప్రకటించిండో, అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణులకు కూడా దళిత మన విశ్వబ్రాహ్మణుల బంధు అని ప్రకటించాలి. విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని దానికి చేర్చి